కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ ఉంటే ఏమైనా సాధించవచ్చు. కాన్ఫిడెన్స్ లేకపోతే కనీసం ఒక పనిని అటెంప్ట్ చేయాలన్న భయం వేస్తుంది. కాన్ఫిడెన్స్లో ఉండే పవర్ ఏంటి? ఎందుకు మనకి కాన్ఫిడెన్స్ అప్పుడప్పుడు ఉంటుంది, అప్పుడప్పుడు పోతుంది? అసలు అవసరమైన సమయంలో మనం కాన్ఫిడెంట్గా ఎలా ఉండాలి? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీ మీద, మీ క్యాపబిలిటీస్ మీద నమ్మకాన్ని పెంచే ఆలోచనలు మీరు క్రియేట్ చేసుకుంటే మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. కాన్ఫిడెన్స్కి పునాది నమ్మకం. మీ మీద మీకు నమ్మకం ఉంటేనే మీకు కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. కాన్ఫిడెన్స్ అనేది మీ ప్రస్తుత ఆలోచనల మీద ఉండాలి, అంతేకాని మీ పాత జ్ఞాపకాల మీద ఆధారపడి ఉండకూడదు. చాలామంది చేస్తున్న తప్పేంటంటే, మనకి ఇదివరకు జరిగిన కొన్ని ఎక్స్పీరియన్సెస్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం ఏదైనా పని చేయాలా వద్దా అని ఆలోచిస్తారు. ఎందుకంటే మన పాత జ్ఞాపకాల్లో గనక ఓటమి ఉంటే మళ్ళీ ఓడిపోతామేమో అని అనిపించి కొత్త పని అటెంప్ట్ చేయాలన్న భయపడతాం. అందుకే ఎప్పుడు మీ పాత ఎక్స్పీరియన్సెస్ మీద ఆలోచనతో పనులు చేయకూడదు. ప్రస్తుతం మన మీద మనకున్న కాన్ఫిడెన్స్ మీదే మనం పనులు చేయాలి. మనలోని కాన్ఫిడెన్స్ వేరే వాళ్ళు మనల్ని ఎలా చూడాలో కూడా చెప్తుంది. మిమ్మల్ని మీరు ఎలా ట్రీట్ చేసుకుంటారో జనాలు కూడా మిమ్మల్ని అలాగే ట్రీట్ చేస్తారు. మీ మీద మీకు రెస్పెక్ట్ ఉంటే ఆటోమేటిక్గా జనాలు కూడా మీకు రెస్పెక్ట్ ఇస్తారు. మీకేమైనా క్రియేటివ్ ఐడియా వచ్చినా, మీ జాబ్లో మీరు ముందుకు వెళ్ళాలి అనుకున్నా, మిమ్మల్ని మీరు బోల్డ్గా సపోర్ట్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఇలాంటి సమయాల్లో మీకు ఒక మైండ్ సెట్ అనేది ఉండాలి, ఒక సెల్ఫ్ కాన్ఫిడెంట్ మైండ్ సెట్ అనేది ఉండాలి. అసలు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలంటే మన మైండ్ సెట్ ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం. ఆసక్తి ఉండాలి, అనుమానం కాదు. చిన్నపిల్లల దగ్గర నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఆసక్తి. ఇది నాకు ఎప్పటి నుంచో ఉన్న ఒక ఆలోచన. ఎందుకంటే చిన్నపిల్లలు ఏదైనా చెయ్యాలంటే చెయ్యాలా వద్దా అనే ఆలోచనతో ఉండరు, క్యూరియస్గా పని చేసేస్తారు. వాళ్ళు నడిచే సమయంలోనే మనం అబ్జర్వ్ చేస్తే ఎన్నిసార్లు కింద పడినా మళ్ళీ మళ్ళీ లేచి నడుస్తారు. మనం గనక ఒక్కసారి ఒక చోట పడ్డామంటే జీవితంలో ఆ చోటకి మళ్ళీ తిరిగి వెళ్ళాం. అందుకే ప్రతి విషయంలో క్యూరియస్గా ఉండండి, డౌట్స్తో మాత్రం అసలు ఉండకండి. అన్ని ఎమోషన్స్కి రెడీగా ఉండండి. మనకి చాలా వరకు కొన్ని ఎమోషన్స్ని ఎక్స్పీరియన్స్ చేసామంటే ఆ ఎమోషన్లో అలాగే కొన్ని రోజులు ఉండిపోతాం. దీనివల్ల మన కాన్ఫిడెన్స్ హరించిపోతుంది. ఎలాంటి ఎమోషన్లోకి వెళ్ళినా తర్వాత దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తా అనే నమ్మకాన్ని మీరు పెంచుకుంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా, ఎలాంటి ఎమోషన్ అయినా మనం ఓడించి బయటకు వచ్చేస్తాం. ఇక్కడ మనం ఎమోషన్స్కి లొంగకూడదు, అలాగే ఎమోషన్స్ నుంచి తప్పించుకోకూడదు. మీరు గనక దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్తే ఎలాంటి ఎమోషన్ మిమ్మల్ని ఆపలేదు. ఎవరిని ఇంప్రెస్ చేయక్కర్లేదు. చాలా వరకు మనం కొత్త వాళ్ళతో మాట్లాడాలి అంటే కొంచెం మొహమాటం లేదా భయంతో ఉంటాం. ఇలా ఎందుకు జరుగుతుందంటే మనం అవతల వ్యక్తిని ఇంప్రెస్ చేయాలి అనే ఆలోచనతో ఉంటాం. ఈ సిచ్యువేషన్లో మన ఆలోచన ఎలా ఉంటుందంటే మనం వాళ్ళకి నచ్చమేమో, మనల్ని వాళ్ళు రిజెక్ట్ చేస్తారేమో అనే ఆలోచనతో కూడా ఉంటాం. దీనికి బదులుగా మనం ఏం చేయొచ్చు అంటే, అసలు మనలానే మామూలుగా వేరే ఫ్రెండ్తో ఎలా మాట్లాడుతున్నామో అలాగే అనుకుని మాట్లాడితే అప్పుడు మనం ఎలాంటి రిజెక్షన్కి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం వీళ్ళతో మాట్లాడలేకపోతే కష్టం అనుకున్నప్పుడే మనం బాధపడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అదే అదంతా పట్టించుకోకుండా జస్ట్ ఇది ఒక చిన్న కాన్వర్సేషన్ అన్నట్టు మాట్లాడితే ఎవరూ హర్ట్ అయ్యే అవకాశాలు ఉండవు. మీరు మీలాగే ఉంటే మీతో ఎక్కువ మంది మాట్లాడతారు. మీ క్యాపబిలిటీస్ని నమ్మండి, మీ కంఫర్ట్ని కాదు. ఎవరైతే వాళ్ళ కంఫర్ట్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారో వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువగా ఉంటుంది. ఎలాగంటే స్టార్టింగ్ స్టేజ్లో ఒక పని చేయాలంటే మనకి కాన్ఫిడెన్స్ లేదు అనే భయంతో ఆగిపోతారు. అది అలవాటైపోయి స్లోగా ఒక కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతాం. ఆ జోన్లోకి వెళ్ళిపోతే స్లోగా ఇంకా మన కాన్ఫిడెన్స్ గురించి ఆలోచించడం మానేస్తాం. అప్పుడు ఎలా ఆలోచిస్తామంటే, ఇప్పుడు అలాంటివన్నీ మన వల్ల కాదులే అనేస్తాం. అందుకే ముందే జాగ్రత్తగా ఉండండి, మీ క్యాపబిలిటీస్ని నమ్మండి, మీ కంఫర్ట్ని వదిలేయండి. చెప్పింది చెయ్యి, ఆలోచించు. ఒక పని చేస్తామని చెబుతాం, తర్వాత ఆ పని చేస్తున్న క్రమంలో ఆ పని మన వల్ల కాదులే అనుకుంటాం. ఆ సమయంలో ఎక్కువగా ఆలోచించకుండా ఆ పని పక్కన పడేసి మళ్ళీ డైలీ రొటీన్లోకి వచ్చేస్తాం. కానీ ఇక్కడ నీకు తెలియకుండానే నీ కాన్ఫిడెన్స్ని నువ్వు గట్టిగా తొక్కేస్తున్నావు. తర్వాత ఏదైనా పని చేయాలన్నా ఆల్రెడీ చేసిందే మళ్ళీ రిపీట్ చేస్తాం. అలాంటి సమయాల్లో మనకు అసలు మన కాన్ఫిడెన్స్ కూడా మనకి సపోర్ట్ చేయదు. అందుకే ఏమైనా పని చేస్తాను అన్నావంటే కొంచెం కష్టమైనా కష్టపడు, తప్పులేదు. ఎందుకంటే అలా నువ్వు చేసిన పని నీకు అలవాటుగా మారుతుంది. ఒక్కసారి నువ్వు అనుకున్న పని చేసావంటే అది ఇచ్చే కిక్ వేరేలాగా ఉంటుంది. ప్రతిసారి నువ్వు అనుకున్నది అనుకున్నట్టు చేస్తే నీ కాన్ఫిడెన్స్ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది.
ప్రెషర్ని ప్రేమించు. కొన్నిసార్లు మనకు తెలియకుండానే ఒక సిచ్యువేషన్లో పడిపోతాం. ఆ సమయంలో మన మీద చాలా ఒత్తిడి ఉంటుంది, కానీ ఆ ఒత్తిడిని అనుభవిస్తేనే దాన్ని మనం అధిగమించగలం. అంతేగాని వదిలేసి పారిపోతే మనం ఏమీ చేయలేం. జిమ్ క్యారీ అనే హాలీవుడ్ యాక్టర్కి చిన్నతనంలోనే వాళ్ళ ఫాదర్కి ఉద్యోగం పోయింది. వాళ్ళ ఇల్లు గడవడం దాదాపు అసంభవం అయిపోయింది. వాళ్ళు ఇల్లు కూడా అమ్మేసి ఒక మినీ వ్యాన్లో ఉండేవారు. తన చిన్నతనంలోనే స్కూల్ అయిపోయాక జిమ్ క్యారీ ఒక ఫ్యాక్టరీలో 8 గంటలు ఉద్యోగం చేస్తే కానీ ఇల్లు గడవని రోజులు. కానీ జిమ్ ఎప్పుడు నా వల్ల కాదు అని వదిలేయలేదు. తనకి 15 ఏళ్లకే ఒక కమీడియన్గా తన కెరియర్ని స్టార్ట్ చేశాడు. తర్వాత హాలీవుడ్లో ఒక క్రేజీ స్టార్గా ఎదిగాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఉండే ప్రెషర్ సిచ్యువేషన్ మనల్ని లోపల నుంచి బలవంతులుగా మారుస్తుంది. ఆ ప్రెషర్ సిచ్యువేషన్ని ఎదుర్కొని ముందుకు వెళ్తేనే నీకు అప్పుడొచ్చే కాన్ఫిడెన్స్ నీ జీవితాన్నే మారుస్తుంది. నీ జీవితంలో ఎదురయ్యే ఎలాంటి ప్రెషర్ సిచ్యువేషన్స్నైనా నువ్వు ఎదుర్కొనే దమ్ము నీ కాన్ఫిడెన్స్ నీకు ఇస్తుంది. ఈ వీడియో ముగించే ముందు మనం ఇందులో ఏం చెప్పుకున్నామో ఒకసారి మళ్ళీ మాట్లాడుకుందాం. చిన్నపిల్లల్లో ఉండే ఆసక్తి నీకు నువ్వు చేసే ప్రతి పనిలో ఉండాలి. అంతేకాని చేస్తానా లేదా అనే అనుమానం ఉండకూడదు. ఎమోషన్కి దూరంగా ఉండకూడదు, అలాగే ఎమోషన్కి లోనవ్వకూడదు. నీ మీద నమ్మకంతో ప్రతి ఎమోషన్ని రుచి చూడాలి. మనం ఎలా ఉంటామో అలాగే ఉండటంలో తప్పు లేదు. పరిచయాల కోసం ఇంప్రెస్ చేయాలి అనుకుంటే తర్వాత జరిగే పరిణామాలు మనల్ని బాధ పెట్టవచ్చు, మన కాన్ఫిడెన్స్ని అది పాడు చేయొచ్చు. అందుకే మీరు మీలాగే ఉండండి. మనల్ని బాగా పాడు చేసే జోన్ కంఫర్ట్ జోన్, దీనిలోకి అసలు వెళ్ళకూడదు. ఈ జోన్లోకి వెళితే నీ కాన్ఫిడెన్స్ పోయినట్టే. మీ క్యాపబిలిటీస్ని మీరు నమ్మితేనే మీ కంఫర్ట్ని మీరు దూరం చేసుకోగలరు. మనం ఏదైనా చేస్తామని చెబితే అది ఎంత కష్టమైనా చేయాలి, ఎందుకంటే మనం చెప్పింది చేస్తే మన కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువగా పెరుగుతుంది. మన జీవితంలో మనం ఉండే సిచ్యువేషన్లో ఎంత ప్రెషర్ ఉన్నా దానికి లొంగకూడదు. మనం కష్టపడుతూ ముందుకు వెళ్ళాలి. అలాంటి ప్రెషర్ సిచ్యువేషన్స్ని నువ్వు జయిస్తే నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి ఇంకా ఎదురుండదు. అలా మనకున్న మైండ్ సెట్ని మనం కంట్రోల్ చేసుకుంటే మనకున్న కాన్ఫిడెన్స్ని మనం పెంచుకోవచ్చు. ఏ పని చేయాలన్నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే మనకి భయం ఉండదు. అందులోనూ మనకి ఉపయోగపడే పనులు చేసే సమయంలో కాన్ఫిడెన్స్ మనకి తప్పనిసరిగా ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. జై హింద్.